కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి ప్రచారంలో ముందుకెళ్తున్నటువంటి బర్రెలక్క అలియా శిరీష కుటుంబ సభ్యులతో ప్రస్తుతం మనం ఉన్నాము. శిరీష చిన్నప్పటి నుంచి ఎట్లా ఉండేది, అసలు నామినేషన్ వేయాలనేటటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది, రాజకీయాలంటే ఆసక్తా లేకపోతే ఇతర కారణాల, చదువులో ఎలా ఉండేది అనే అంశాలపై మాట్లాడదాం. మనతో పాటు శిరీష గారి అమ్మగారు ఉన్నారు, అనురాధ గారు. అమ్మ నమస్తే. నమస్తే సార్. చెప్పండి అమ్మ, ఏంటి అసలు మీ కూతురు నామినేషన్ వేసింది, ప్రస్తుతం మూడు ప్రధాన పార్టీలతో పాటు తాను కూడా ఒక అభ్యర్థిగా ప్రచారంలో ముందుకెళ్తుంది, ఏంటి అంటే చిన్నప్పటి నుంచి రాజకీయాలు వెన్నంటే శిరీషకి ఇంట్రెస్ట్ ఉండేదా ఏంటి? ఆమెకు రాజకీయాలు అంటే ఏం తెలియదు, అసలు తెలీదా? ఇప్పుడు ఆమె ఎందుకంటే ఆ పిల్ల కాబట్టి ఆమె ఎప్పుడు హాస్టల్లో చదువుకోవడమే తెలుసు. అంటే ఇప్పటి నుంచి ఇక బాగా ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి అంతకుముందు పెద్ద పిల్లలు కాబట్టి ఆమె ఇంకోటి ఆమె రోజు మా కాడ ఉండేది కాదు. ఆమె హాస్టల్, ఆమె లైఫ్ అంతా చిన్నప్పటి నుంచి హాస్టల్. అంటే సెవెంత్ వరకు మా ఊర్లో చదువుకుంది, మర్కెల సెవెంత్ వరకే ఉంది, సెవెంత్ వరకు చదువుకున్నది. ఇంకా టెన్త్ పెదకొత్తపల్లి కస్తూర్బాలో చదివింది. దా నుంచి ఆమెకు తర్వాత అగ్రికల్చర్ల సీట్ వచ్చింది. ఓకే. నారాయణకెళ్ళ చదివింది, నారాయణకెళ్ళ అగ్రికల్చర్ల సీట్ వస్తే ఆమె అయిపోయింది ఆడ. తర్వాత వచ్చి ఆమెకు అప్పటి నుంచి కూడా పోలీసు కావాలని ఆమె గోల్ ఎక్కువ చిన్నప్పటి నుంచి ఆమె చదవడమే దానికోసమని చదివింది. ఓకే. ఇక అప్పుడు కూడా పది అయిపోయినాక అందరూ ఇక ఎందుకు ఆడపిల్ల కదా చేయి కింద తీసుకో అట్లా అనుకునేదాన్ని అని చెప్పారు బాగా. ఆమె చదవాలని, నేను పోలీసు కావాలని. ఆమె ఇష్టం కూడా బాగుంది, చదవడానికి చదువులో మంచిది, టెన్త్లో కూడా మంచి మార్కులు. ఆమెకు అగ్రికల్చర్ సీట్ వచ్చింది ఫ్రీగా, అంటే ఆమె చదువు మార్కులు బాగుండే అప్పుడు. ఇక బాగానే ఉంది, ఆమె చదువుకున్నది. ఆ నుంచి అగ్రికల్చర్లో అయిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడు ఇక్కడ ఇంటరు మళ్ళీ ఇంటర్ చేసింది. అంటే అగ్రికల్చరు దీనికి సంబంధం కాదన్నారు, అది వేరే కోర్సు, దానికి సంబంధం కాదంటే మళ్ళీ ఇంటర్ చేసింది నాగర్ కర్నూలు విజేత కాలేజీలో. తర్వాత డిగ్రీ కొల్లాపూర్లో చేసింది. ఇప్పుడు ఇంకా సంవత్సరం గ్యాప్, సంవత్సరంలో ఈ చదువు ఆమె కోచింగ్ తీసుకోవడం అని కాదు, ఇంకా మళ్ళీ మధ్యలో బంద్ చేసుకొని మాకు ఎండుకడంగా బర్రెలు గిర్రెలు అనుకుంటే ఒక సంవత్సరం వృధా చేసింది. అంటే బర్రెలు ఆమెనే కొనిపించమందా లేకపోతే మీరు కొనిపించారా? అప్పుడు ఫస్ట్ మాకు మాకు ఒక మేక ఉండే. ఓకే. ఆ మేక వల్ల రెండు పిల్లలు పెట్టింది, మాకు ఇబ్బంది అయ్యి ఆ మేకను అమ్మేసినాము. ఇంకా తర్వాత ఒక బర్రె, ఎందుకంటే ఆడపిల్ల ఉంది ఉండాలి అని ఆ బర్రెను కొని మా అక్కలకు కడేసినాం. మా అక్కలకు బర్రెలు ఉన్నాయి. ఇంకా ఆమె ఏం చేస్తుంది అంటే ఇంటికి మాకు ఆమె హాస్టల్ నుంచి వచ్చినప్పుడు కానీ ఇంటికాడ ఉన్నప్పుడు కానీ బాగా బర్రెలు కడికి వస్తుంది. ఓకే. ఆమె వచ్చిందంటే ఇంకా పోతుంది, మా బర్రెలు ఉన్నాయి, మా అక్కల బర్రెలు ఎమ్మడి వెళ్ళిపోతుంది అనమాట. అట్లా బర్రెలు కాసుకొచ్చేది. ఇంకా ఖాళీ ఉన్నప్పుడు నేను పోయినప్పుడు ఆమె కూలి పోతుంది, అన్ని పనులు ఆమె చేస్తాను. కూలి పని కూడా పోతుంది, ఆమె కూలి పని పోతుంది, ఇక మక్కలు ఎనికి పోతుంది, పిండి పెడుతుంది, అన్ని పనులు, సెలకల పని ఒక వరి నాటు ఒక్కటి తప్ప అన్ని చేస్తాను. మొత్తం పిల్లలు ఆడపిల్ల ఒక్కటి, ఇద్దరు మగ పిల్లలు. పెద్ద పెద్ద అంటే ఇప్పుడు దాదాపు ముగ్గురు కొడుకులే అనుకోవచ్చేమో. ఒక కొడుకుతో సమానంగా మీ కుటుంబాన్ని అంటే మీరే చెప్తున్నారు, బర్రెలు కాస్తూ వచ్చింది, కూలి పనులు చేసేది, ఆ పనులలా చేస్తుంది ఆమె. సరే ఇంకొకటి ఏంటంటే మాకుండే పరిస్థితికి మగపిల్లగాడైనా అంత కూలి పోయి చేసినో లేదు, కానీ ఇవి ఒకరోజు ఇంటికాడ ఖాళీ అయితే ఉండదు. ఇప్పుడు హాస్టల్ నుంచి వస్తుంది, హాస్టల్ నుంచి వచ్చినప్పుడు కూడా అందరి దగ్గర వాలకరిస్తుంది, ఏం పని కోతురు అంటే ఆ పని కోతురు అంటే ఆమె ఎక్కడెక్కడ తాడూరు పెద్దూరు నెల్లికూతురు అక్కడ మొత్తం ట్రాక్టర్ల మీద పత్తి దింపనికి పోతుంది, మందెమ్మడి టిఫిన్ పెట్టుకుని ఇక్కడ మంది వెళ్ళిపోతే అక్కడ పోతుంది కూలి పోయి వచ్చేస్తుంది. అట్లా కూడా మాకు ఇల్లు కడుతుంది. ఒక వీడియో చేసింది శిరీష, హాయ్ ఫ్రెండ్స్ బర్రెలు కాస్తున్నా అని చెప్పేసి ఆ వీడియోతో బాగా వైరల్ అయింది. అప్పుడు ఏమనిపించింది అంటే చాలా మంది అడిగింటారు ఈ పాప మీ కూతురేనా అని చెప్పి. అప్పుడు ఎట్లా అనిపించింది మీకు? బర్రెల వీడ చేసినప్పుడు అది బర్రెల వీడ చేసిందని కూడా నాకు తెలియదు. అయితే ఏమైంది అప్పుడు, అది ఎప్పుడు కరోనా టైం, కరోనా టైంలో చేసింది అది. ఆమె ఇంటికాడ ఉండే నేను పనికిపోయాను, ఆ రోజు కూడా ఉపాధి పనికిపోయాను. ఆమె ఉపాధి పని కూడా చేసింది, ఆమెకు ఉపాధి పనిలో కూడా ఉండడానికి జాబ్ కార్డు ఉంది, జాబ్ కార్డ్ వచ్చింది, ఉపాధి పని కూడా చేసింది. అయితే ఆ రోజు నేను పోతా ఉపాధి, మమ్మీ నువ్వు నేను బర్రెల కాడకు పోతా, నువ్వు ఉపాధి పనికి వెళ్ళిపో అంటే సరేలే అయితే అని నేను పనికిపోయినా ఆమె వచ్చింది. మధ్యాహ్నం కూర్చొని తిన్నది మా పెద్దపిల్ల పిల్లానికి కొంచెం ఆడు ఏం పని చేయలేడు అనమాట, ఎందుకంటే ఆయన కాస్తమా స్మూత్గా చిన్నప్పటి నుంచి కూడా స్మూత్గా. ఇక ఆయనకేం పని చెప్పాం కూడా, ఆడు కొంచెం గారభవము. ఇక ఈ పిల్లలకు చెప్పగలుగుతా ఆయనకు చెప్పలేము, వీళ్ళు పిల్లలు కూడా వానికి ఏం చెప్పారు అట్లా అని చెప్పేసి. ఇక నాతోటి ఏమనుకున్నా అంటే నేను నేనుండే అమ్మ మా అక్క అంటుంది,
అమ్మా నువ్వు బంజ్ చేయి ఆడపిల్లవు ఇంక ఎన్ని రోజులు చదువుతావు నువ్వు ఒక్కదాన బంజ్ చేసుకొని మేము కష్టమవుతుంది నువ్వు బంజ్ చేయి ఈసారి బంజ్ చేసి ఇద్దరు తమ్ముళ్ళని మంచిగా గ్రేట్గా చదివించుకో నువ్వు వెనకకి తిరుగు ఒకరు కూలిపోయినా ఇంకా దీని తర్వాత కొన్ని 4 బర్లు కొనుక్కుంటే మాకు ఆడిట్లు ఇస్తారు బర్లు ఆడిట్లో బర్లు ఇస్తే కొన్ని కట్టుకోవాలి కొన్ని వాళ్ళు కడతారు ఆడిట్ సంస్థ వాళ్ళు మా పాపకు కూడా ఆడిట్ సంస్థ వాళ్ళు బట్టలు ఇస్తారు మాకు బట్టలు ఇచ్చిరు ఆమెకు బట్టలు ఇచ్చిరు బుక్కులు ఇచ్చిరు వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు మాకు లేని వాళ్ళు కానీ ఈమె కూడా అన్లా ఇస్తారు బట్టలు అన్నీ ఇప్పుడు ఆమెకు కాలేజీలో ఆమె కాలేజ్ చేసినప్పుడు కూడా స్కాలర్షిప్ ఇచ్చారు ఆమెకు బర్రెలు తీసుకుంది ఇంకా 4 బర్రెలు తీసుకుంటే ఒకరు పూట వెళ్ళిపోతుంది మీ అమ్మ ఒక్కతే ఇప్పుడు తిప్పలు పడతాను మా అక్క అన్నది ఇంకా నేను కూడా అమ్మవు ఇంకా బంద్ చేసుకొని తమ్మున చదివితం పాటే వాళ్ళు ఏం చేతగాను నువ్వు కొంచెం తెలివైంది అన్న ఎట్లయినా కూలి పని అయినా చేసుకోగలుగుతావు అని అని నేను అన్న అప్పుడే అంటే ఏమేమన్నది మమ్మీ నువ్వు నన్ను అట్లా అని అన్నదు నేను ఈసారి గట్టిగా పోస్టులు వేస్తున్నాడు ఇక నేను ఈసారి గట్టిగా జాబ్ అయితే కొట్టాలని డిసైడ్ అయినా ఇక ఒక్కసారి నన్ను ఎట్లా చదివి నేను చదివి జాబ్ కొడతా జాబ్ కొడితే నీవు ఇంకా కష్టాలే లేవు చూడు అందరిని మంచిగా దాక్తానని అంటే ఇంకా సరే అని ఆమెకు చదవంటిస్తాను నేను అనుకున్నా ఇంకేదో పాటు చదువుకొని ఆమెకు ఇష్టం ఉంది అని నేను ఆమెకు సరే అమ్మా నేను చదువుకో అని అన్నా ఇంకా ఆ రోజు అదే ఉన్నది ఆమె మా అక్క బిడ్డ ఇద్దరు బర్రెలు కడుకుతారు అన్నమాట ఆ పాప కూడా ఇంటర్ చేసింది ఇంటర్ చేసి బంద్ చేసిండ్రు బర్రెలు కడకస్తుంది ఆయన బరదులకు గడ్డెత్తుకొస్తుంది ఈమె బర్రెలు కొట్టుకొని వస్తుంది నేను బర్రెలు అది గడ్డెత్తుకొని ఇంటికి పోతాను గొర్రె కొట్టుకొని రా శిరీష అంటే సరే అక్క అని ఎత్తుకొని వస్తుందంట ఈమెకి ఏమనిపించిందో తెలియదు కానీ ఐడుగా అయితే చేసింది చేసి అందులో పెట్టింది కూడా మాకు తెలియదు తర్వాత ఆమె చేసిన 20 రోజులకు టీవీలో వస్తుంది టీవీలో వస్తుంది ఈమె అప్పుడు ఈమె టీవీలో వచ్చినప్పుడు ఈమె కోచింగ్ సెంటర్లు ఉంది ఈమె చదువుకోవడానికి పోయింది నా కొల్ల హైదరాబాద్ నేను కూలిపోయినా మా అక్క కంకిన పనికి అందరూ సెల్లులు లేవు అప్పుడు నాకు వాళ్ళ సెల్లులో చూసి మీ పిల్ల ఎందుకు హాయ్ ఫ్రెండ్స్ అన్ని బర్రెలకు వస్తుంది బర్రెల వస్తుందంటే అది ఏంది వస్తుంది అని చెప్పి నేను భయపడి ఇంకా సాయంత్రం ఇంటికి పోయి మా అక్కలు ఇంటికి టీవీని పోయి చూసిన చూస్తే వస్తుంది అయ్యో ఎందుకు అమ్మా దీనిలో వస్తుంది అని నాకు భయం అయింది ఇక ఎప్పుడు రాకపోతే మనకి ఎట్లా ఉంటుంది ఏమని భయపడిన ఏమైనా చేస్తారా ఎందుకని భయపడి మా పెద్ద పిల్లని చేసిన అంటే మా పెద్దక్క కొడుకు ఆయన డ్యాన్సర్ అనమాట ఐరాలో ఆయన ఎందుకో సెల్లలో ఇట్లా వస్తుంది టీవీలో ఏమని అంటారు అంటే ఆడు నవ్విండు నీ పిచ్చి తెలివి కాకపోతే ఏమైంది బర్రెలు మన బర్రెలు కాడ మన వీడియో చేసుకుంటే ఏమైంది జాబ్ లేదు కాబట్టి చెప్పింది నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అట్లా ఏం కాదు నువ్వు గమనుకో వస్తే రాని కానీ ఏమైంది ఆమె ఇష్టం ఉంది చేసింది దాన్ని ఎవరో టీవీలో పెట్టిరు వైరల్ అయింది అయితే కానీ అని ఊపున్నాను ఆహా అంతేనాని ఆ పిల్లలు చెప్తే నేను ధైర్యంగా ఉన్నాను పాప పైన కేసు అయింది అయితే అప్పుడు కాలే కేసు అప్పుడు అసలు అలా సంవత్సరం కాలేము ఆ సంవత్సరమే కాలేదు ఇంకా మొన్న మొన్న నుంచి మళ్ళీ ఎందుకో కానిస్టేబుల్ ఎగ్జామ్ రాస్తూ ప్రిపేర్ అవుతుంది అప్పుడు కేసు అయింది ఎగ్జామ్ కి అప్లై చేసిన తర్వాత కేసు అయింది ఇంకా అప్లై చేసినా ఆమె చదువుకుంటుంది ఇంకా కేసు అయింది ఆ కేసు వల్లనే ఉద్యోగం రాలేదా మొన్న ఇంకా ఎగ్జామ్ కొన్ని మార్కులు కూడా తక్కువ వచ్చినాయి అట్లా ఆమెకు మనసులో ఇంకా మన ఆమె మీద కేసు కావడం కొంచెం భయం మాకు కేసులు అంటే ఆడపిల్లలు ఇప్పటికి మా ఊర్లో ఏమంటున్నారు ఆమె మీద శిరీష మీద కేసు అయిందంటే ఐరాలు ఉంటుంది ఏం చేసిందో ఇవే కొంచెం తెలివి శిరీష కొంచెం హుషారు ఉంది ఏం చేసిందో అందుకే ఆమె మీద కేసు అయింది ఆ బర్ల వీడియో దాంట్లో గాయంత దాంట్లో అందరు తిడుతుంటే కూడా కేసులు కాలేదు ఇంకా తిట్టినట్లు కూడా లేదు ఎందుకు కేసు అయింది అని ఎవరు నమ్మతలేరు సరిగ్గా ఎవరు నమ్మకపోతే నమ్మకపోతే మేము కూడా పెద్ద పట్టించుకున్నాం ఇవి కూడా బాగా ఊరికి రా అంటే కూడా కొంచెం బాధపడుతుంది నన్ను అంతా బ్లేమ్ చేసారు కదా అని నేను అన్న ఎవరు బ్లేమ్ చేసేది ఏముంది నీకు వస్తే ఊకే అంటే నేను కూడా అన్న అంటే ఆమె ఇంకా అట్లా ఊకున్నది మనసాక కూడా కానిస్టేబుల్ ఎగ్జామ్ కూడా మార్కులు కొన్ని మా కొన్ని తక్కువ ఉన్నాయంట అట్లా ఇంకా ఆమెకు రాలే మొన్న ఫైనల్ గా ఎమ్మెల్యే కావాలని చెప్పేసి నామినేషన్ వేసింది నామినేషన్ వేసినప్పుడు మీకు చెప్పిందా నేను ఎట్లా సో అండ్ సో ఎమ్మెల్యే అవుదాం అనుకుంటున్నా నామినేషన్ వేద్దాము ఈ సమస్యలు అన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నామినేషన్ వేస్తానే అంశం మీతో ఎప్పుడైనా డిస్కస్ చేసిందా ఆమె నాకు నామినేషన్ వేస్తానన్నమాట మాత్రం నాకు తెలియదు తెలియదు అయితే ఏమైంది హైదరాబాద్ వారం 10 రోజుల కింద నన్ను ఒకసారి అడిగింది నేనే ఇట్లానే ఉండి రాత్రిపూట హోటల్ బంద్ చేసి తిని పండుకున్నా మమ్మీ నువ్వు అంటే రోజు ఫోన్ చేస్తా అడుగుతుంటుందన్న మమ్మీ తిన్నావా అంటే తిన్న అమ్మ తిన్న సెల్ చూసుకుంటా పండుకున్నా అన్న అంటే అవునా అని అంటే నవ్వుకుంటూ మమ్మీ నేను ఎమ్మెల్యే కోటి చేస్తే నువ్వు ఏమనుకుంటున్నావా అంటే నాకు విచిత్రంగా నాకు వచ్చింది అని ఏమేంది ఓ ఎమ్మెల్యే కోటి చేయడం ఏదన్న అని నేనన్న అవునా నువ్వు ఎమ్మెల్యే కోటి చేస్తావా అన్న అంటే అవునా నువ్వే మనసులో ఏమనుకుంటున్నావా అన్న అంటే సరే 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 నీకు ఎవరు చెప్పారు ఈ మాటలు అని నాకు నీకు నీ కనీసం ఓటే నీకు రానొచ్చా అని అడిగిన అంటే ఆవిడ
నేను ఓటొచ్చింది నాకన్నాడు సరే ఓటొచ్చింది కదా ఓటేసిన అంత ఈజీ కాదమ్మా ఒక ఎలక్షన్ లో నిలబడాలంటే నీకు అనుమానం లేదు పిచ్చిగా తిరగాలి వాళ్ళకు కనీసం నీకు వచ్చిన వాళ్ళకు నీళ్ళు ఈ ఫిల్టర్ నీళ్ళు రోజు 10 రూపాయలు ఒక బిందె 10 రూపాయలు బిందె కొని తాగిపిచ్చే కెపాసిటీ మాకు లేదు అంటే మా దగ్గర ఏం లేదు నేను ఆ పాస్పోర్ట్ సెంటర్ నడిపితే అదో ఇంతో అంత వస్తే ఒక 500 600 అట్లా వస్తే అంటే మీదనే మాకు ఇల్లు గడిచే పరిస్థితి నువ్వేమని ఆలోచించుకుంటున్నావు నీ మైండ్లో ఏమనుకుంటున్నావు ఇప్పుడే లేని కేసులు లేని లొల్లులు మనం అంతా బ్లేమ్ అయిపోయినాం అమ్మ నువ్వు ఎందుకు ఇట్లాంటి ఆలోచనలకు నీ మైండ్లోకి రావద్దు నువ్వు ఇంకోసారి అనొద్దు పొద్దుగాల లేవసినావా తిన్నావా చదువుకున్నా రెండే పడాలి రెండే కనపడాలి నీకు ఇట్లాంటివి నువ్వు ఏం మాత్రం నువ్వు కనపడొద్దు ఎవరు అంటుంటే కూడా నువ్వు వినొద్దు అన్న అంటే అప్పటికే ఏమైనా చేస్తుందని నాకు భయం వేసి ఒకసారి బెదిరిస్తావని అట్లా చేసిన అట్లా అన్న నువ్వేమనుకుంటావా అని అట్లా అన్నలే అట్లేమన్నా అనుకున్నది ఇంకా సరేలే అని ఒప్పుకున్నా ఇక తర్వాత ఏమైందంటే మీకు ఆ రోజు కేసు ఉండే కదా కేసు గురించి వచ్చింది కొల్లాపూర్కు కొల్లాపూర్కు కేసు గురించి వచ్చి ఒక బాబు ఎల్లూరు బాబు నామినేషన్ వేసిండట ఓకే వేస్తే ఆ బాబుకు ఉండి శిరిష ఏడ ఉన్నవరా అంటే అనండి నేను హైదరాబాద్ కొత్త కొల్లాపూర్ వస్తున్నాను ఆ కేసు గురించి అన్నదంట అవునా అండి సరే అన్నదంట ఈమె ఆ రోజు కూడా ఈమె కోర్టుకాడ ఉంటే ఆ బాబు ఫోన్ చేసినట ఓకే చెల్లమ్మ ఏడ ఉండవరా అంటే అన్న నేను కోర్టుకాడనే ఉన్నాను అంట అవునా ఒకసారి ఇక్కడికి రారా అని అంటే సరే అన్న అని పోయిందంట అడిగి పోతే ఆయన ఆయన నామినేషన్ వేస్తున్నాడట ఆయన అంటే నేను నామినేషన్ వేస్తున్నారు అంటే అన్న ఎట్లెట్లు వేస్తారు అన్న అని అడిగిందంట అడిగితే దాని గురించి ఏందో చెప్పిందంట అలా ఆడుతున్న కాగితాలు రాపించుకోవాలంటే అన్న నా దగ్గర డబ్బులు లేవన్నా అని అంటే ఆమె దాంట్లో ఏందో ఈడియోలో ఏందో చేస్తే పైసలు వస్తాయంట ఉంటే 500 పెట్టి లాయర్ దగ్గర ఈ లాడ 500 ఇచ్చి కాగితం రాపించిందంట ఆమె నామినేషన్ వేయడానికి అవి కాగితాలు అన్ని సర్చ్ చేసుకొని పెట్టుకున్నది పెట్టుకున్న తర్వాత ఆ రోజు ఆడ మాట్లాడుకొని ఇక్కడికి వచ్చింది ఆ నైట్ వచ్చింది నా దగ్గర ఆ నైట్ కూడా ఏం ఆ ట్రాఫిక్ తీయలేదు నా తన మామూలుగా ఎప్పుడు ఉన్నట్లే ఉన్నది ఇక తిన్నాం పండుకున్నాం పొద్దుగాల లేచింది సానానికి నిలబెట్టు మామీ అంటే సర్లేమ్మా సానానికి నిలబెట్టిన నేను ఊరుకోత ఐరాజ్ పోతావా అన్న అంటే పోతాను అంటే ఇవ్వలేమద్దు రేపు పోదులేమ్మా ఒకరోజు ఉండు అన్న అంటే సర్లే అయితే ఏమోను నేను కొల్లాపూర్ పోయేస్తాను అది అంటే ఎందుకు అని అంటే సారు కేసు కొట్టేస్తానట మాట్లాడాలి అని చెప్పలేదు అంటే అమ్మ కేసు కొట్టేస్తాను ఇంకా ఫోన్లే అమ్మ పోయి మంచిగా మాట్లాడి ఏదో సార్ సారీ సార్ ఇంకోసారి ఇట్లాంటివి ఏం చేయను సార్ నేను ఏ గవర్నమెంట్ వ్యతిరేకించినట్లేదు కదా సార్ అని చెప్పేసి రా అమ్మ ఇంకోసారి ఇట్లాంటివి ఒకటే చెయ్యని మళ్ళీ చెయ్యను అని చెప్పింది నా దగ్గర ఏ చెయ్యను ఇంకోసారి అమ్మ నాకు తెలిసి వచ్చింది కానీ నేనే ఎవరిని అన్నాను నాకేమవసరం అని చెప్పు నా బతికిందో నేను ఏందో అనుకుంటే ఇంకా చపాతి తిని వెళ్ళిపోయింది ఇంకా ఆమె వెళ్ళిపోయినాక పోతుంటే పోతుంటే మా చిన్నోడు ముఖం కడుకుంటే చింటూ ఆయన కొల్లాపూర్ రా అన్నదంట మా చిన్నోడు పోతున్నప్పుడు మామి నాకు 200 అంటే ఎందుకు రా అంటే నేను కొల్లాపూర్ పోతున్నాను కొల్లాపూర్ ఎందుకు రా అంటే అక్క రమ్మ అన్నదంట అక్క పోయింది ఎప్పుడు నువ్వు పోయింది ఎప్పుడు అప్పుడు అక్క చాలా చెప్పాను నువ్వు ఎప్పుడు ఎందుకు పోవాలనుకుంటున్నా అంటే ఎందుకు అక్క రమ్మంటే పోదాం అనుకుంటున్నాను సరే సరేలే అయితే పోయితే నేను 200 ఇస్తే మా వంద వల్కొని పోయింది వాని కూడా చెప్పలేదట ఆడికెళ్ళారు ఆడుకోపోయినాక మాకు బంధువులు అవుతారు వెంకటేష్ అని వెంకటేష్ మామ ఏడ ఉండవు అంటే ఎందుకు సిరీస్ అంటే జర్రామా ఇడికి ఆమెకు తోడు కావాలి అని అన్నారంట ఆ పిల్లగాడు పోయిండు మా వదిన ఫోన్ చేసి పిలుచుకున్నదంట అత్తమ్మ ఏడ ఉండవు అంటే ఇంటికాడనే ఉండే సిరీస్ ఒకసారి రాత్తమ్మ కొల్లాపురం అన్నదంట ఎందుకు అంటే ఊకినా రాత్తమ్మ అంటే ఎందుకు అని ఆమె పోయిందా అంటే ఈమె ఆ రోజు అడిగి ఈ రోజు ప్లాన్ మీద కాగితాలు తీసుకొని పోయింది కానీ కాగితాలు తీసుకుపోతున్నాను నా దగ్గర వెళ్ళి అంటే అన్ని కాగితాలు నీకు క్యాస్ట్ ఇంట్లో నా దగ్గర ఉంటాయి కదా అట్లా తీసుకొని పోయింది ఆమె ఇంటికి రాలేదు సెల్లులు వస్తుంది ఆమె ఇంటికే రాలే నామినేషన్ వేసి అది తిననికి వస్తారు కదా పిల్లలు నూడుల్స్ అట్లా ఆంటీ బర్రెల్లక్క నామినేషన్ వేసిందంట కదా అంటే ఎవరన్నారు నాన్న నీతోటి అని అన్న మొత్తం నా సెల్లులో వస్తుంది అంటే నీకు పిచ్చారా అట్లా అంటున్నావు అంటే ఇగోక ఆంటీ అని చూస్తే వాళ్ళు మైకులో చెప్తుంది నేను నామినేషన్ వేసిన అని అది చూపెడతారు మా చిన్నోడు కూడా ఎమ్మడి వస్తున్నాడు ఊరిని అమ్మ పిల్లలకి ఏమాట రా ఇట్లా చేసిండ్రు నేను వద్దని చెప్పినాక ఇట్లా ఇట్లా చేసిన అని నాకు కోపము బాధ ఎక్కలేని ఆవేశం వస్తుంది దగ్గర ఉంటే కొడదామన్నంత బాధ వస్తుంది నాకైతే ఎందుకో ఏమో అంటే ఒక నిలబడడానికి శక్తి సరిపోతలేదు అంత బాధ అనిపిస్తుంది ఇక ఆ కోపంతో ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలే నెంబర్ చూసింది కట్ చేస్తుంది నెంబర్ చూస్తుంది కట్ చేసింది నీ ఇంటికి అయితే రా బిడ్డ నీ ఫోన్ చేస్తా అనుకున్న మనసులో ఇంకా సప్పుడు ఎక్కడ వచ్చిన ఇంకా మా చిన్నోడు వచ్చిండు సప్పుడు ఎక్కడ అక్కడ పోయినా ఇవి వచ్చి కాలు కడుక్కొని గమ్మున పోయి అడుగుస్తుంది లోపల ఎడుకోయినావు అమ్మా అని అని అమ్మ సార్ మాట్లాడండి ఆ కోర్టు గురించి అంటే మాట్లాడిన వచ్చిన నెల తీసేస్తారంటాను అవునా వచ్చిన నెల తీసేస్తానడా అంటే అవునంటే సరే సరే కానీ మమ్మీకి నేను ఐరాదు పోతున్నా అంటే ఎందుకు ఉంటున్నావు కదా అంటే ఏమో దేవద్దు నేను ఐరాదు పోతానని అంటుంది అమ్మ నువ్వు నామినేషన్ వేసినావు అంటే ఎవరు చెప్పారు నీకు అంటుంది
అంటే పిల్లల సెల్ నువ్వు సెల్లలో చూసినావంటే ఆ మంది అంటున్నారు నీకు మంది బల చెప్తురు ఎవరాలు చూసింది నేనే లేదు అంటుంది అంటే సుధా ఇగో సెల్లలో వస్తుంది అంటే నవ్వింది నవ్వితే నీ నవ్వుడు పాడగాను నీకేమొచ్చింది అని బాధిట్నే ఇంకా ఓకే ఇంకా జరసేపు ఇంకా ఏడ్చింది కూర్చు మీద కూర్చొని ఇంకా ఏడ్చింది ఇంకా మమ్మీ నేను హైదరాబాద్ పోతా నేను మళ్ళీ రెండు మూడు రోజులు ఉండి వస్తాను అప్పుడు నేనే ఉంది అన్నా దాన్ని ఏడ్చుకుంటూ పోయింది కదా ఇంకా మళ్ళీ తర్వాత ఏమనిపిస్తుంది ఇక్కడ ఉంటే ఏదో ఒకటి అనాలి అనిపిస్తుంది నాకు ఇదో రెండు రోజులు సద్రి చెబుదాం అది మార్చు మార్చి ఇప్పుడు చేపిద్దాం అన్న ప్లాన్ ఉన్నది నాకు కూడా సరే సరే అమ్మ పొద్దుగాలి వెళ్ళిపో చీకటి అయితే హైదరాబాద్ పోతుంటే పోయి ఇంకా ఆడుకోక ఫోన్ చేయమ్మా అంటే సరే అన్నది పోయింది ఇక్కడ నాకు అదే మైండ్లో పడింది ఇప్పుడు ఆమె తిడితే బాధపడి ఏడ్చే అగర్ ముందరుంటే ఏమనిపిస్తుంది కానీ పిల్లలు తిట్టినాక కనపడకపోతే బాధ అనిపిస్తుంది అట్లనే ఆమె తిడితే ఏడ్చే ఇంకా పోయిన పాటు ఏం టైం వస్తుంది అప్పటి వరకు మీకు ఏదో నచ్చ చెప్తా మా వాళ్ళ దగ్గర నచ్చ చెప్పిస్తా నేను నచ్చ అన్న ప్లాన్ మీదనే ఉన్నా నేను అన్నది రాత్రి పోయింది ఇంకా సరే మేము ఫ్రెష్ పోయినా అన్న సరే ఫ్రెష్గా ఇంటికనే ఉన్నా అని మళ్ళీ పొద్దుగాల కూడా చేసిన పదిటికి అమ్మ నేను పోతున్నామంట పోతున్నాను నేను సరేలే నువ్వు అది వద్దమ్మా నామనిషం వేయడం వద్దు అది కరెక్ట్ కాదు పెద్ద పెద్ద కోటీశ్వరులు ఉంటారు వాళ్ళకి వీళ్ళకి మనం సరిదూగలేము మనం బాధ లేదు వాళ్ళ బాధ లేదు ఏదో వేసినావు వేసినావు నువ్వు రెండు రోజులు అయినాక వస్తురా వచ్చినాక అది ఇట్రా చేసుకోము ఎవరికి తెలియకూడదు తెలియక ముందుకే మన పని మీద మనం ఉంటే అయిపోతుంది కదా ఎందుకు ఇప్పుడే మనది బాగాలేదన్నారు కానీ నేను ఎన్నో సదిరి చెప్పిన సరే సరే మమ్మీ అన్నది సరే లేవే నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు నేను సరే 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 అనుకోట అప్పుడు కూడా నవ్వుకుంటేనే సరే 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 అన్నది ఇంకా సరే అంటుందిలానే నేను ఇంటది అనుకున్నా పోయి వాళ్ళ సార్కు చెప్పింది వాళ్ళ సార్కు చెప్పి బాధపడదంట మమ్మీ తిట్టిందని సార్ నాకు దగ్గర పోయి చెప్తే సార్ నన్నే ఇంకా చెప్తున్నాడు నువ్వు ఊకు అని నేను అన్న సార్ మా పరిస్థితి బాగాలేదు సార్ నువ్వు అర్థం చేసుకో నేను ఆమెను ఎట్లా నచ్చ చెప్పుదామని నేను అనుకుంటున్నాను మళ్ళీ ఆమెకు సపోర్ట్ ఇస్తున్నావు సార్ అన్న సార్ ఉండేమన్నా అమ్మానికి ఏమన్నా పిచ్చా ఇప్పటి నుంచి ఆమెకు ఆలోచన వచ్చింది అంటే నువ్వు ఇంకా మెచ్చుకోవాల్సింది పోయి నువ్వు వద్దంటున్నావు అంటే సార్ మా పరిస్థితి బాగాలేదు సార్ అన్న మేమందరం లేమా మీ పరిస్థితి బాగాలేకపోతే మేమందరం ఉన్నాం నీకు ఎన్నికలే నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని అన్న అని చెప్పాడు సార్ మొదటి రోజే ఇంకా నేను సరేలే ఇంకా సార్ కూడా చెప్పడం ఇంకా సార్ కూడా నిన్నట్టు లేదు అక్కడ ఆయన నాకు చెప్పింది నేను చెప్పినా ఇద్దరు ఒకటే అయినా నేను ఏమన్నా తర్వాత ఇంటికి పోయినాక చెప్తా అనుకున్నా అప్పటికే ఇంకా మొత్తం ఫోన్లలో వస్తుంది నా ఫోన్లో వస్తుంది అందరి ఫోన్లలో ఎక్కువైంది ఇంకా ఎక్కువ కొద్ది ఈమెకి ఎక్కువైంది ఇంకా మొదలు వింటలేదు నా మాట నేనైతే విన్నాను అంటది ఇంకా నువ్వు ఆలోచన మమ్మీ నీవు ఇష్టం ఉందే నీకు నా మీద అభిమానం ఉంటే నీ ఓటేయి లేకపోతే నా ఓటు అయితే నేను కంపల్సరీ వేసుకుంటా నన్ను నువ్వేం మాట్లాడొద్దాను అంటే నీవు ఆలోచించుకోమ్మా పిచ్చి అంటే నా వెనుక ఎంత మంది ఉండరు నేను చేయడం తప్ప నేను నిరుద్యోగుల గురించి చేసిన నేను ఎవరిని వ్యతిరేకంగా అనలేను అప్పుడు కాబట్టి ఉత్తలా కేసేసారు ఇప్పుడు కూడా అట్లే అవుతుంది అని భయపడేమని ఏం కాదు నేను ఎవరిని అనలేదని ఇంకా రోజు రోజుకి ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు అందరు ఫోన్ ఒక్కరేంది నాకు ఫోన్ నిలకల్లేకుండా నాకు చేస్తున్నారు ఇంకా రెగ్యులర్గా చేస్తున్నారు అట్లా ఇట్లా నాకు సంబంధిస్తున్నారు నేను అన్న ఏం సార్ మీరు అంతా ధైర్యంగా ఉంటే నేను ధైర్యంగా ఉంటా కానీ తర్వాత ఎందుకంటే నన్ను బాధ పెట్టొద్దు ఏమన్నా పిల్లలకి అయితే నేను తట్టుకోలేకపోతాడు అంటే లేమ్మా మేము అందరం ఉన్నాం అని అన్నారు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే దాదాపుగా మొన్నటి నుంచి కూడా ప్రచారం స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక్కొక్క రోజుగా కొంత కొంత పెరుగుతున్నారు శిరీష్ వెంబడి ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అప్పటి నుంచి నేనేమనుకున్నా అంటే ఎవరు లేరు కదా నాకు నలుగురమేమే నలుగురమే ఉండము అనుకున్నా కానీ నాకు ఇంత కుటుంబం ఉంది ఇంత పెద్దగా పెరుగుతారు ఇది ఇప్పుడు ఇప్పుడు మాకు వస్తున్నారు నాకు సపోర్ట్ చేస్తున్నారు అంటే ఇది నా ఫ్యామిలీ కదా దేశం దేశం నుంచి ఎక్కడి నుంచి వస్తున్నారంటే ఇప్పుడు మా ఫ్యామిలీ అయినందుకే నాకు ఆడ వస్తున్నారు మమ్మల్ని ఓదార్స్తున్నారంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఒక్కరమే అనుకున్నా కానీ ఇంత ఉంది నా కుటుంబం అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది మొదట భయపడ్డావు ఏం జరుగుతుందో ఏం చూస్తే కొంత ధైర్యంగా అనిపిస్తుంది ఆమె నామినేషన్ వేసినాక రెండు రోజులు అన్నం తినాలనిపించలే నాకు అంత భయం తీసుకున్నది గట్టిగా చెప్తే ఆమె ఎక్కడ బాధపడుతుందా చెప్పపోతే పిల్లలు ఎక్కడ చేస్తారా అని ఒక బాధ నాకు ఓ భయం బాధ ఎందుకంటే వెనక ఆయన కన్నోలు లేరు ఆమెనే పెద్దది ఇద్దరు తమ్ముళ్ళే మా చిన్నోడు అన్న కొంచెం వింటాడు కానీ మా పెద్దోడు ఇట్లాంటి దాంట్లోకి రాడు ఎక్కువ మాట్లాడాడు మనకి ఇవి నచ్చవు ఆడు కూడా మా చిన్నోడు కూడా నాకు సదిరి చెప్పు ఉండని అనుకో ఏ బాగేసిందిలే చింటూ మమ్మీకి చెప్పు రాదు అంటే బాగేసింది అనుకో వేస్తే ఏమైంది అన్నాడు మా పెద్దోడు ఉండి ఎందుకే ఎవరు తాను ఎందుకు ఎవరి దృష్టిలో మనం ఎందుకు మమ్మీ అక్కకు సంబంధించు అక్కకు సంబంధించు అని మా పెద్దోడు చెప్తున్నాడు చెప్పినంట కూడా అని నేనే మా దాంట్లో చూసినంట మా పెద్ద మా పెద్దాబాయి దాంట్లో వస్తుంది కదా సెల్లులలో వస్తే ఆయన చూసినాడు మమ్మీ అక్కడ నామినేషన్ వేసిందంట ఎవరంటే
అవును రా అక్క వద్దంటే ఇట్లా బాధపడుతున్నాంటే నువ్వు ఆయనను తిట్టినట్టుగా చెప్పుకోకు కూసోబెట్టుకొని నిదానంగా సమాధానించేటట్టు అది మార్తది అని అన్నాడు సరే అని కూడా అన్నా ఆడి కూడా అలా అక్కకు కూడా ఫోన్ చేసి ఇంకా అక్క అని అన్నారు సిరి అంటారు అందరూ ఇక సిరి నువ్వు ఆలోచన చేసుకో మమ్మీ మనం ఎందుకంటే మన రోడ్డు మీద బతుకులు ఒక్కటి ఉంటుంది మనం ఏడుంటామో ఏడముండమో తెలియదు అందరి దృష్టిలో మనం కనిపిస్తాం అందరి దృష్టిలో కనిపిస్తాం మనకు ఎవరు లేరు వెనకల మనం పరిస్థితి బాగాలేదు నువ్వు అర్థం చేసుకొని నువ్వు నీకు చేయాలని ఉంది నీ ఉద్దేశంలో ఇప్పుడు చేయ తర్వాత చేయి మనం ఒక పొజిషన్కి వచ్చినాక మనం ఒక లెవెల్కి వచ్చినాక చేయి కానీ ఇవ అంటే లేదురా అంటే నేను ఇవన్నీ అవన్నీ అడగాలి ఇప్పుడు అడిగే వాళ్ళు మస్తు ఉండు సిరి అట్లే నడుస్తుంది అడిగే వాళ్ళను మనం ముందుకు అది కానియరు నువ్వు తర్వాత అడుగుదు నీ దేశంలో ఉంది ఇప్పుడు ఎందుకు అడగాలి తర్వాత అడుగుదు కొసే ఉండు నువ్వేదో ఫస్ట్ జాబ్ కొట్టుకోనని అని చెప్పినట ఇంకా సరే సరే చంటి నేను తర్వాత చెప్తాలే అని కట్ చేసింది అని కూడా ఇప్పుడు అతను కూడా వచ్చిండా మీ పెద్ద అబ్బాయి కూడా వచ్చి ప్రచారంలో తిరుగుతుండా వచ్చిండు తిరుగుతున్నాడు అప్పుడు వద్దన్నాడు కానీ ఇప్పుడు ప్రచారం చేస్తుండు సో ఈ నామినేషన్ వేసిన తర్వాత విత్డ్రా టైం లోపు మీరే విత్డ్రా చేపిద్దాం అనుకున్నారు కానీ పాపం వినలేదు మిగతా వాళ్ళు ఎవరన్నా రాజకీయ నాయకులు కానీ ఇంకెవరన్నా వచ్చి మీ మీద కొంచెం ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసిరా వచ్చి విత్డ్రా చేసుకో అని చెప్పిరా ఎవరు కానీ ఏ సార్లు కానీ మా దగ్గర వచ్చి మాట్లాడలే కాకపోతే వాళ్ళని మీనల్ని పంపించి వేరే వాళ్ళ మనుషులు వాళ్ళ మనుషులు పంపించి మాట్లాడించారు మేమేమన్నది అంటే నువ్వు సిరిస ఒకసారి ఆలోచించు మేము కూడా అందరం ఒకటే తిక్కు ఉన్నాము ఇప్పుడు మీకు సపోర్ట్ ఇస్తాము నువ్వు ఎందుకు సిరిస ఇప్పుడు నీ కేసు గురించి మేము మాట్లాడతాం దేనికైనా మేము రెడీ మేము సిద్ధంగా ఉన్నాం నీకు హెల్ప్ చేయడానికే కూడా ఉన్నాం మీ పరిస్థితి బాగాలేదు కదా మేము కూడా హెల్ప్గా ఉంటాం నువ్వు తీసుకో అంటే ఆమె ఏమన్నది అప్పటి నుంచి లేని వాళ్ళు నాకు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు కూడా నాకు ఇవ్వరొద్దు నేను నామినేషన్ చేసినా కదా గెలుస్తా గెలవనాది తర్వాత నేను గెలవని గెలవకపోని నేను నిలబడాలనుకున్నా నేను నిలబడతా అంతగా నన్ను ఎక్కువ ఒత్తిడి చేయొద్దు ప్లీజ్ నా దయచేసి నన్ను ఆ విషయంలో అడగొద్దు నన్ను బాధ పెట్టొద్దని అంటే సరేలే నీకు కావాలంటే ఏమైనా ఆర్థిక సహాయం అందిస్తాం డబ్బులు కూడా ఆఫర్ చేశారు అదే ఇంత అంత అని వాళ్ళు ఎవరు మాట్లాడలేదు ఇక ఆర్థిక సహాయం చేస్తా ఆర్థిక సహాయం చేస్తా అని అన్న మేము ఒక్కటే మాట అన్నాం మాకు ఇన్ని రోజుల నుంచి ఆర్థిక సహాయం చేస్తే మేమేం తీసుకోలేదు బతకలేదు ఇప్పుడు మా కష్టం మీద బతికినాం అప్పుడు కూడా మా కష్టం మీద బతికినాం ఆర్థిక సహాయం నాకు ఒక్కదాని కాదు నేను నిరుద్యోగులకు వెళ్ళి నిలబడిన కాబట్టి నేను కూడా ఇప్పుడు ఎట్లా చెప్పినా సోషల్ మీడియా అందరు కూడా నేను అట్లనే చెప్తా నా కొల్లాపురం నియోజకవర్గంలో ఎంత నిరుద్యోగులు ఉన్నారో లేని వాళ్ళు ఉన్నారో ఆ నిరుద్యోగులను అందరూ పిలిచి ఒకరోజు మాట్లాడుకొని మేము అనుకున్నా అన్ని ఓకే చేస్తా అంటే నేను తీసేసుకుంటా కానీ నా వెనుక నిరుద్యోగులు మాత్రం ఉన్నారు కాబట్టి నేను చెయ్యను వాళ్ళ గురించి చేసిన కాబట్టి నేను బ్లేమ్ అవుతా నాకు నిలబడాలని ఉంది నాకు సపోర్ట్ ఉంది కాబట్టి నేను చెయ్యను నేను ఓడినా సరే కానీ చెయ్యను అని చెప్పింది ఇంకా ఇంకేమన్నా అంటే డబ్బులు కాకుండా ఇంకేమైనా భయపెట్టేటట్టు బెదిరించేటట్టు ఏమైనా కాల్స్ వస్తుంటాయి ఇప్పుడు మామూలుగా శిరీష్ కావచ్చు సెల్లే ఎత్తలేదు కొత్త నెంబర్లు ఎత్తట్లేదు కాకపోతే నన్ను కూడా అడిగిన అమ్మ నువ్వు ఆలోచన చేయి మీ బిడ్డ గురించి అని అడిగింది సార్ నాకేం తెలియదు సార్ నాకు తెలియదు దానికి ఆమె చెప్తే అంటే ఆమె ఏడ ఉంది అని అడిగారు ఆమె నాకు ఎన్నడూ కూడా నేను హైదరాబాద్ పోలే హైదరాబాద్లో ఉంటే హాస్టల్ అది ఏ హాస్టల్ని కూడా నాకు తెలియదు సార్ అని చెప్పి ఈ హాస్టల్ హాస్టల్ అని కూడా నేను ఎవరికి అడ్రస్ చెప్పలేదు ఏడ ఉందో సార్ నాకు తెలియదు హాస్టల్లో ఉంది అని చెప్పిన అంటే మీరు ఆలోచించుకోండి అమ్మ చెప్పు అంటే సరే సార్ చెప్తా వీలైనంత వీలైనంత చెప్తా సార్ అనుకుంటా అనుకుంటానే వచ్చిన ఇంకా లాస్ట్ రోజు కూడా లాస్ట్ రోజు బాగా ఎక్కువ అడిగించారు అడిగినా కూడా సార్ హైరాలు ఉంది వస్తుందంట హైరాలో ఉంది వస్తుందంట మా కాడ ఉంటే అడుగుతుందని మా కాడకేసి లేదు ఇక్కడ నామినేషన్ వేసిన తర్వాత ఇంకా కంప్లీట్ విత్డ్రా వరకు హైదరాబాద్లోనే హైదరాబాద్ వచ్చింది రెండు రోజులు ముందు వచ్చింది ఇక్కడికి విత్డ్రా కంటే రెండు రోజులు మూడు రోజులు ముందే వచ్చిండే కానీ ఆమె అడుగుతున్నారని ఇక్కడ ఉండకుండా పోయింది మళ్ళీ అడుగుతుండ్రు ఇంకొకటి ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళను ఉంటే వాళ్ళ ముందర గట్టిగా చెప్పలేము అమ్మ నన్ను ఎందుకు మందిలోకి ఏడుస్తున్నావు నన్ను ఇష్టరాలు చేస్తున్నావు వాళ్ళతోటి నువ్వు చిన్నదానికి ఇట్లా చేస్తున్నావు అంటే సరేలే నేను వెళ్ళిపోతా హాస్టల్ కానీ వెళ్ళిపోయింది ఇంకా అక్కడనే ఇంకా ఏడవ హాస్టల్లో ఉన్నది ఇంకా ఆ రోజు పీకే గుర్తు వచ్చిన రోజు వచ్చింది ఆ గుర్తులు తీసుకొని వచ్చింది ఇంటికి కానీ మొత్తంలో అయితే నేను డ్రా అయితే చేసుకున్నా అన్నది ఇక ఆలీలు నువ్వేమి ఖర్చు పెట్టకోకు మమ్మీ ఎవరిని అడగద్దు అందరూ పెద్ద పెద్ద ప్రచారాలు చేస్తే నేను ఇల్లు తిరిగి కాలు మొక్కుతా పది ఓట్లు పడినా సరే పవిత్రం
అందరం డబ్బిస్తున్నారు మందిస్తున్నారు కానీ నేను ఎవర్కి ఇయ్యను పదొట్లేసినా నా ఎనక 10 మంది ఉండారని సంతోషపడతానే గానీ నాకు నేను అయితే డ్రా అయితే చేసుకున్నాను धैर्य सर नवे अट्लावो इंक सर अम्म इधारी एनकल सपोर्ट ना एन मस्त फावर्स सर उठे चयि माला अब धैर्य अभी तपदी धैर्य अटे चुनि शिरीष एदा पट पटिंदी एंटे इतने पटुदल तो मंटे विधा साधन वरुक अप्लास्ट अप्लाई स्कूल को अप्लाई चेयला प्रति अड़का अड़ता अभी वा आम को नचिंदे वा संदाई वाइप अंत निता वाँ अदा मंडेस्टो अभी कुछ अदी इधी न फस्ट नामिनेशन बंधु चुटपल उम्मीद तरह इप्ड इंत पब्लिक सपोर्ट इपड़ेम अबर एनके पिछले अंत मोगराइन लेकिन तिगत आड़पि पद्धत आड़पिंटेवर चुस्कटर अट्लांटे इंटे अम्मा कदा पद्धत आड़पि आड़पि लेकाले मगोल्लकूद राजकीय नायक एदर पड़ता मगपिड़ा अवल तिटीर अरे वालों को पिल तो आलोचन चेसा इलांटर सर लेने इपड़े नीक को ना पनी मंचद इपड़ेमन ना करक्ट सारी आलोचन करक्टे अटाव नरक्टे मिगता चुटा बंधु अट्ला करक्ट अब भले निर्णय करक्ट निर्णय शिरीष ग्रेट इन मे शिरीष केस्ट आवने करक्ट अंत मेना इपड़ा षापे षाप रेग्युर् वस्तर कस्टमर वेवा నేన ఇలా అంటే మీ బర్లకల అమ్మ అంట ఆ చాలా గ్రేట్ అమ్మ చాలా గ్రేట్ అంటే ఆ ఏడం పని ఇది బాగున్నది బాగున్న అనొకమ అందరికి మాకు తెలియొచ్చింది ఆ నిలవడం వల్ల అంటే అంటే మొన్న ఏమంటుంది మమ్మీ నీ ఎందుకు ఎందుకు అని నన్ను అన్నో కదా ఇప్పుడు ఇంత మంది ఇట్లా అంటున్నారు నీకు ఏమనిపిస్తాడే ఏమనిపిస్తుంది నువ్వు చేసిన సానే దానికి ఏమనిపిచేది నాకు ఇట్లా ఇప్పుడు ఇలా అంటుంటే నాకు సంతోషమే అనిపిస్తుంది సపోర్ట్ చేస్తారు కాబట్టి పరవాలేదన్న అంటే నేను అన్నన నీకు ఒకసారి మంచిగా అనిపిస్తదని ఇదే సోను మమ్మీ ఇప్పుడు నేను గెలవాలే నేను ఎమ్మెల్యే కావాలే నేను తిరగాలి అనేది నాకు కాదు ఇప్పుడు నేను ఈసారి ఇంత మందిలో నామినేషన్ చేసిన కదా వచ్చేసారి ఒక నియోజక వర్గానికి 100ల మంది కాదు 1000ల మంది విద్యార్థులు వస్తారు నేను చేసిన కదా 100ల కాదు 1000ల మంది విద్యార్థులు వస్తారు సోను నామినేషన్ అప్పుడు ఏందంటే నేను ఏ సారన్న గెలవని ఏ పార్టీన గెలవని వాళ్ళు ఏమనుకుంటారు नैन वालू वाल पट्टुक ना अंदर मे पनकना निरुद्योग पट्टुकटे बल्ल गुरी पिल गुरी चद विषय में एवर चेसल कॉलेज इकड तक यी ले अन्नी चलिए पिल अंत दूर इवन ओ क्लास आड़ ओ क्लास वीडे इन तिखल दिखी तिपि चाव अटाक इन उंटे इकने कदा उ నీకే అట్లా అనిపిస్తుంది మమ్మీ అని అంటే అవును నేను కూడా అనుకున్నా కరెక్టే అన్నది కూడా ఒక మానిఫెస్టో కూడా తయారు చేసింది శిరీష అవును మానిఫెస్టోలో కొన్ని అంశాలు ఉంటాయి అంటే సొంతంగా ఆ మానిఫెస్టోలో పెట్టిన అంశాలన్నీ శిరీష సొంత ఆలోచనలేనా మీ అందరితో డిస్కస్ చేసి పెట్టిందా నన్న ఏమ అడగలే ఏమన్నదంటే ఫస్ట్ ఇట్లే కూర్చొని ఫస్ట్ నేను గెలవగానే ఈ నిరుద్యోగుల గురించి మాట్లాడాలి అనుకున్నా తర్వాత ఏంటంటే మన ఊర్లో ఇప్పుడు హాస్పిటల్ కావాలి హాస్పిటల్ మంచిగా లేవు హాస్పిటల్ కట్టాలనుకున్నా హాస్పిటల్ గురించి మాట్లాడాలి నెక్స్ట్ ఏందంటే మన ఊళ్ళో ఉన్నోళ్ళకే ఇండ్లు లేనోళ్ళకే ఇండ్లు కొంచెం మా లేనోళ్ళని కూడా పట్టించుకుంటలేరు లీడర్ ఉన్నా అనుకో ఆ లీడర్ మాటనే వినాలే ఇప్పుడు ఇప్పుడు సార్ ఎక్కడనో ఉంటాడు ఇప్పుడు మా సపోజ్ ఎమ్మెల్యే సార్ ఉన్నాడు ఆయన ఎన్నో ఉన్నాడు ఆయన ఊరికి వచ్చి ఇప్పుడు నేను నువ్వు కలవగలుగుతావు నేను కలవలేను ఇప్పుడు సార్ ఇది నా బాధ అని చెప్పితే అక్కడ చెప్పలేను నేను ఎంత చెప్పినా నీకు చెప్పవలసిందే
నువ్వు సార్కి ఏమని చెప్తావు యుతన ఉన్నా అనుకో ఆ రాధాకకు మస్తు ఉంది అని చెప్తావు కానీ నాకేం లేదు అప్పుడు నీకు తెలుసు నేను డైరెక్ట్ సార్ చెప్తా నా బాధ ఏందని ఆయనకు అర్థమైపోతుంది అంటే ఆయనకు మస్తు ఉందని ఉన్నోళ్ళకి ఇస్తున్నాడే కానీ నాకు ఇస్తలేడు అట్లా అనకుండా మరి నేనే వాళ్ళదేంది ప్రాబ్లం అని వాళ్ళని మరి తెలుసుకొని వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయాలనుకున్నా అని అన్నది నాకు ఇక్కడ మస్తు అనిపించింది అంటే ఎందుకంటే ఊళ్ళో లేకుండా సార్ని కలవాలంటే కష్టం అవును వాళ్ళు ఏడ ఉంటారు వాళ్ళ అడ్రస్లు మనకు తెలియదు తెలిసినా కూడా కలవడం కష్టం అందుకని అప్పుడప్పుడు సార్ వాళ్ళు వస్తుంటే మన సార్ వాళ్ళకే కలిస్తే మన బాధ చెప్పుకుంటే వాళ్ళకి అర్థమైపోతుంది ఈయన అడవ చెప్పిన లీడర్లు చెప్పరు కదా సార్ నిజమే అనుకుంటాడు కానీ ఈ నడవ నల్లతో కూడా సార్ వాళ్ళు బ్లేమ్ అవుతున్నారు అప్పుడు బ్లేమే కదా సారు సారు ఎవరు కానీ హాని చేయాలని ఎవరు అనుకోరు ఆ సార్ కూడా ఏం చేసిండు చేయలేదు అనేది కాదు ఇప్పుడు నువ్వు చెప్పిన మధ్యలో నువ్వు చెప్పింది ఆయన వినడం వల్ల ఆయన బ్లేమ్ అవుతున్నాడు సో ఇప్పుడు ఎట్లమ్మా హోటల్ రన్ చేస్తున్నారా బంద్ చేశారా టమాటాలు అవన్నీ కోస్తున్నారు కదా ఇప్పుడు హోటల్ కోసం వీళ్ళకు ప్రచారానికి పోయిన వాళ్ళకు హోటల్ బంద్ పెట్టుకున్నాను ఎన్ని రోజులు అవుతుంది హోటల్ బంద్ చేసి అంటే ఆదివారం నుంచి బంద్ పెట్టుకున్నాను సో శనివారం నుంచి బంద్ పెట్టుకున్నాను హోటల్ బంద్ చేసినా మీ పని ఆగట్లేదు ప్రచారానికి వచ్చిన వాళ్ళకైనా వండి పెడుతున్నాను ఎంతమంది ఉంటున్నారు ఇక్కడ స్టే చేయడం నైట్ ఉండే వాళ్ళు ఉంటారు కమస్కం ఒక 20-30 మంది నైట్కు నైట్కు అంతా వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చారా వేరే వేరే ప్రాంతం ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు మీకు ఏమైనా కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుందా ఈసారి ఖచ్చితంగా శిరీష ఏదో చరిత్ర సృష్టించబోతుంది గెలవబోతుంది లేకపోతే ఇన్ని వేల వరకు ఓట్లు సాధించగలుగుతుందా ఇప్పుడు మొత్తం తిరిగి చూస్తుంటే ప్రచారంలో చూస్తున్నా కూడా నాకు శిరీష గెలుస్తుంది అనిపిస్తుందా ఎందుకంటే ఈడ చాలా మంది పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఒక పర్సన్ ఏమో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్డి సామాజిక వర్గం ఇంకో పర్సన్ ఏమో మాజీ మంత్రి ఎలమ సామాజిక వర్గం ఇంకో పర్సన్ కూడా ఎలమ సామాజిక వర్గం సో వీళ్ళంతా కూడా అగ్రకులాలకు వరిగిన చెందినటువంటి సీనియర్ నాయకులు ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నారు వాళ్ళందరికీ కాదని గెలుస్తుందా ఇప్పుడు ఎట్లా అంటే పైసలకు అని కొంతమంది ఆలోచిస్తారు అప్పుడు ఎన్నికటికి ఆలోచిస్తారు ఇప్పుడు అప్పుడు మా అప్పుడు కూడా ఎవరు పైసలు ఇస్తే వాళ్ళకే తమరేది ఉంది ఇప్పుడు పిల్లలు ఏముంది అంటే ఇప్పుడు అందరు సెల్లులు అయినాక పిల్లలకు చదువుకున్న పిల్లలు కొంచెం కాకుండా కొంచెం ప్రతి ఒక్క 5 క్లాత్ చదివినా మన ఆ పిల్లలకు కొంచెం తెలివి అనేది వచ్చింది ఒక డబ్బుకు అమ్ముడు పోకూడదు మన డబ్బుకు మనం ఆయన పైసలు తీసుకొని ఓటు వేయడం అంటే మన ఓటు అమ్ముకుంటున్నట్లు సో ఫైనల్గా మా ఆర్టీవీ తరపు నుంచి కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు మీరు చెప్పాలంటే ఏం చెప్తారు మేము ఏం చెప్తాం అనుకుంటున్నా అంటే సార్ వాళ్ళకుతోటి ఇప్పుడు కొల్లాపూర్లకు సార్ మా కొల్లాపు నియోజకవర్గం వాళ్ళకు చిన్నోళ్ళకి కానీ పెద్దోళ్ళకి కానీ విద్యార్థులకు కానీ నిరుపేదలకు కానీ ఇప్పుడు వీళ్ళకు నిరుద్యోగులకు కానీ ఈ మీడియా వాళ్ళకు కానీ బయట నుంచి వచ్చిన మొత్తం దేశం నుంచి వస్తున్నారు ఈమె కోసం వీళ్ళందరికి కానీ వీళ్ళందరికీ నేను తీర్చుకోలేనంత రుణపడే ఉన్నా ఎందుకంటే ఇది నేను తీర్చుకోలేను వాళ్ళ లోటు వాళ్ళు చేసిన సహాయానికి అందుకే ఇది కూడా ఇంకా ఆ సహాయ ఇట్లా ఎప్పుడు నాకు సహాయం చేసి తోడుగా నిలబడిరో నాకు కూడా ఈ ఇప్పుడు కూడా తోడుగా నిలబడి వీళ్ళ గుర్తుకు ఒక విజిల్ గుర్తుకు ఓటేసి బర్రెలక్కను గెలిపించుకుంటే ఇప్పుడు ఆమె గెలిచినట్లు కాదు వీళ్ళంతా గెలిచినట్టు మీరు నిరుద్యోగులు లేనోళ్ళు అందరు గెలిచినట్లు కానీ ఆమె అడుగుతా అనేది ఒక నోరు తెరిచి మీకు ముందుకు నిలబడింది కాబట్టి మీరందరూ ఎన్నుకోండి ఆమెకు ముందుకు నడిపించుకొని మీ ప్రాబ్లం అన్ని సాల్వ్ చేసుకోండి మీ పనులన్నీ చేయించుకోండి రైట్ మొత్తంగా ఖచ్చితంగా ఈసారి శిరీష కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి గెలవబోతుంది అనేటటువంటి ఒక ధీమా ఒక నమ్మకం అయితే ఏర్పడింది మొదట్లో నామినేషన్ వేసినప్పుడు చాలా భయం వేసింది కానీ ఇప్పుడు ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణను చూస్తుంటే నా కూతురు గెలుస్తుంది ఎమ్మెల్యేగా అనేటటువంటి ధీమా అయితే నాలో నిండిపోయిందంటూ శిరీష తల్లి అనురాధ ధీమా వ్యక్తం చేస్తున్నారు.